హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తి. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని విషయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అలాంటిదే అటు తండ్రి ఇటు కొడుకు కూడా ఒకే హీరోయిన్ తో వెండితెర మీద రొమాన్స్ చేయడం. సీనియర్ హీరోలు ఫామ్ లో ఉండగానే వాళ్ళ కొడుకులను హీరోలుగా పరిచయం చేస్తుంటారు. ఆ టైం కి ఫామ్ లో ఉన్న హీరోయిన్లు తండ్రి కొడుకు ఇద్దరు సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూ ఉంటారు. అలా ఫాదర్ అండ్ సన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మా వీడియోలు గనక మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. శ్రీదేవి, అతిలోక సుందరి శ్రీదేవి గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లతో చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించారు. ఏఎన్ఆర్ తో శ్రీదేవి గారు కలిసి నటించిన ప్రేమాభిషేకం సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ఇప్పటికీ చెప్పుకుంటారు. నాగేశ్వరరావు గారి నట వారసుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున గారితో కూడా శ్రీదేవి గారు హీరోయిన్ గా చేశారు. ఆఖరి పోరాటం, హుడాబవ, గోవింద గోవింద వంటి సినిమాలలో నాగార్జున గారితో రొమాన్స్ చేశారు శ్రీదేవి గారు. అయితే ఎన్టీఆర్ గారి వారసుడు బాలకృష్ణ గారు మాత్రం శ్రీదేవి గారితో చేయలేకపోవడం విశేషం. వీరిద్దరిలో ఎవరి జోడీ బాగుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రాధా, ఒకప్పటి టాప్ హీరోయిన్ రాధా గారు ఓ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. అదేంటంటే ముగ్గురు సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా చేయటమే కాకుండా అదే ముగ్గురు హీరోల కొడుకుల సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించారు రాధా గారు. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తమిళ సీనియర్ హీరో శివాజీ గణేష్ గారితో జత కట్టారు రాధా. ఎన్టీఆర్ గారితో చండశాసనుడు, నాగేశ్వరరావు గారితో అదృష్టవంతుడు, వసంత గీతం, గోపాలకృష్ణుడు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. శివాజీ గణేశన్ గారితో ఆత్మబంధువు అనే సినిమాలో నటించారు. ఇక బాలకృష్ణ గారితో నిప్పు లాంటి మనిషి, కలియుగ కృష్ణుడు, బుద్ధుల కృష్ణయ్య వంటి సినిమాల్లో నటించారు. నాగార్జున గారితో విక్కీ దాదా సినిమాలో నటించారు. ఇక శివాజీ గణేశన్ కొడుకు ప్రభు గారితో ఆనంద్, ఇంకా కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేశారు రాధా గారు. కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం మగధీర. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆ తరువాత నాయక్, గోవిందుడు, అందరి వాడే సినిమాల్లో కూడా ఈ జంట ఎంతగానో ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చేసిన మూవీ ఖైదీ నెంబర్ 150. ఈ సినిమాలో హీరోయిన్ గా మెగాస్టార్ గారితో ఆడిపాడారు కాజల్ అగర్వాల్. రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ కింగ్ నాగార్జున గారి కెరీర్ లో రీసెంట్ హిట్ గా చెప్పుకునే మూవీ మన్మధుడు. ఆ తర్వాత అదే టైటిల్ కు కంటిన్యూస్ గా వచ్చిన మన్మధుడు 2 మూవీలో నాగార్జున గారితో వెండితెర మీద ఘాటుగా రొమాన్స్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. నాగార్జున గారి కొడుకు నాగ చైతన్య గారితో కూడా రకుల్ ఓ సినిమాలో కలిసి నటించారు. రారండే వేడుక చూద్దాం అనే సినిమాలో వీళ్ళిద్దరు జంటగా నటించారు. తమన్నా, మిల్కీ బ్యూటీ తమన్నా గారితో కూడా మెగాస్టార్, గ్లోబల్ స్టార్లు ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన బోలా శంకర్ లో తమన్నాతో రొమాన్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు. తమన్నాతో రామ్ చరణ్ గారు కూడా రచ్చ సినిమాలో జత కట్టారు. లావణ్య త్రిపాఠి, నాగార్జున గారి సూపర్ హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగ్తో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు లావణ్య త్రిపాఠి. లావణ్య గారు యుద్ధం శరణం అనే సినిమాలో నాగ చైతన్య గారికి జోడీగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అదితిరావు హైదరి, తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అదితిరావు హైదరి. ఈ అమ్మడు మలయాళంలో తండ్రి కొడుకులైన మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ ఇద్దరి సరసన హీరోయిన్ గా చేసింది. మమ్ముట్టి గారితో ప్రజాపతిలో, దుల్కర్ సల్మాన్ తో హే సినామికా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో ఏ హీరోయిన్ ఏ హీరోకి జోడీగా బాగుందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్ లో మాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.